అధ్యక్ష ఈ రోజు హౌసింగ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఈ గృహ నిర్మాణం మీద ఏ విధంగా అందరికీ కూడా జగనన్న కాలేజీ నిర్మించి ఇవ్వడం జరిగిందో, దానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. పెద్దలు శాసనసభ్యులు నా ముందు మాట్లాడినటువంటి సవివరంగా అన్నీ కూడా వివరించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ ఒకటే పాయింట్ అధ్యక్ష, విజయవాడ నగరం సంబంధించి రాజశేఖర గారి హయాంలో దాదాపుగా 27,000 జేఎన్ఎన్ఆర్ హౌసింగ్ మంజూరైన అధ్యక్ష, అవన్నీ కూడా నిర్మించి లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష, ఈ ఓటీఎస్ స్కీమ్ అని చెప్పని ఒకటి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ఓటీఎస్ స్కీమ్ ద్వారా చాలామంది నా నియోజకవర్గంలో దాదాపుగా 1,000 మంది వరకు అందరూ కూడా డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న విషయం మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఏంటంటే ఈ ఓటీఎస్ స్కీమ్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలకి ఎంత లోన్ ఉన్నా కూడా అంతా కూడా డబ్బులు కట్టించుకుని వాళ్ళకి హక్కుతో కూడుకున్నటువంటి పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష, బాంబే కాలనీలో హెచ్ బ్లాక్లో ఒక 100 మంది అధ్యక్ష, వారందరూ కూడా 60,000 రూపాయలు కట్టి 2017-18 60,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 8,000 రూపాయలు కడతానికి సిద్ధపడి అవి కూడా డిపాజిట్ చేసి పట్టా ఇవ్వండి అని చెప్పి 2017-19 వరకు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. కానీ 60,000 కట్టినటువంటి వాళ్ళకి ఆ ప్రభుత్వం కనీసం వాళ్ళ మొహం చూసినటువంటి పాపం అనుకోలేదు. వాళ్ళందరూ కూడా మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మంత్రి పెద్దలు రాజుగారు కూడా నా నియోజకవర్గం వచ్చారు అధ్యక్ష. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో 100 మంది 60,000 రూపాయలు చొప్పున డిపాజిట్ చేశాము, మాకు పట్టాలు ఇవ్వలేదు. కానీ మీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము 20,000 రూపాయలకే ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చి వారందరికీ హక్కులతో కూడుకున్నటువంటి పట్టాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, వారందరూ కూడా 60,000 డిపాజిట్ చేశారు. ఒకటే 1,000 ఇళ్ళున్న చోట అందరికీనేమో మన ప్రభుత్వం ఏమో 20,000 రూపాయలకి వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వంలో డబ్బులు కట్టినటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు అధ్యక్ష. అది తెలుగుదేశానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. కాబట్టి వారందరి రిక్వెస్ట్ ఏంటంటే హౌసింగ్ మినిస్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి 20,000 రూపాయలకి మా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చేస్తున్నారు. మేము 100 రూపాయలు 100 మంది 60,000 కట్టాము కాబట్టి తిరిగి ఆ 40,000 ఇచ్చి మమ్మల్ని కూడా పేదవాళ్ళం కాబట్టి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పిన వారు కోరడం జరిగింది అధ్యక్ష. అది న్యాయమైనటువంటి ధర్మమైనటువంటిది. కాబట్టి మీ ద్వారా హౌసింగ్ మంత్రి గారి దృష్టి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ వారందరినీ కన్సిడరేషన్లోకి, ఆ జీవో ఉంది కాబట్టి కన్సిడరేషన్లో తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. కాబట్టి విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాల్లో కలిపి 95,000 పైగా ఇళ్ల పట్టాలు అందరికీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అటు రాజశేఖర్ గారి హయాంలో కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, అటు జేఎన్ఎన్ఆర్ హౌసింగ్ కానీ, ఇటు స్థలాలు కానీ, జగనన్న కాలనీ కానీ, వీళ్ళిద్దరి ప్రభుత్వంలోనే విజయవాడ నగరంలో 100,000 మంది పైగా మనం పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వానికి ధన్యవాదాలు.